श्री गुरुभ्यो नमः। हरिः ओम्। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। అందరికీ నమస్కారం। ప్రతిరోజు నేను చెప్పేటువంటి ఒక చిన్న మంచి మాట, ఓటు ప్రాధాన్యత తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి। ప్రతి ఒక్కళ్ళం, వృద్ధులు, దివ్యాంగులు, స్త్రీలు, పురుషులు, స్త్రీ పురుషులు కాని వారు కూడా, మరియు కొత్తగా ఓటరుగానమైనటువంటి కొత్త యువతి యువకులు కూడా తప్పకుండా ఓటు ప్రాధాన్యత తెలుసుకొని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి ప్రయత్నంలో భాగస్వాములం అవుదాం। తప్పకుండా ఓటు వేసి మన యొక్క దేశ గౌరవాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం। మీ అందరూ ఓటు వేస్తారని మనం కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు। ఈరోజు మనం 12/11/2023 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు తెలుసుకుందాం। ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। సుఖము, సంతోషము, ఆనందము, ఆరోగ్యము, వస్తులాభము, వాహన యోగము, ఈరోజు ఏమైనా ప్రాంగణ నియామకాల ఉద్యోగ ప్రక్రియ ఉంటే అందులో పార్టిసిపేట్ అవ్వండి, తప్పకుండా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది। ఐఎల్స్, జిఆర్ఈ, టోఫిల్ లాంటి పరీక్షలు కానీ ఇతరత్ర ఎక్కడైనా అకాడమిక్ పరీక్షలు ఉన్నట్టయితే ఆ పరీక్షల్లో కూడా మంచి విజయం, ప్రమోషన్ కోసం రాసేటువంటి పరీక్షల్లో కూడా విజయం ఖాయం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి। తప్పకుండా ప్రైవేట్లో ఉన్న ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్ళగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి। బంధుమిత్రుల సమాగమం, గొప్ప వ్యక్తులతో పరిచయం, అలాగే కొత్త వ్యాపార ప్రారంభం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనంద యోగం, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే శుభతరుణం, ప్రశాంతమైన జీవనం, రోగనాశనం, రుణ విమోచనం, వివాహాది నిశ్చితాముల అనుకూలతలు, కోర్టు తీర్పులు, సమస్యలు బయట పరిష్కారమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి। ఇంట్లో ఏదన్నా వివాహ వేడుకలు కూడా జరిగే శుభయోగం, నూతన వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశాలు, విద్యాలయ వ్యాపారం, వ్యాయామ సౌంద వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు లాభాలు పొందుకునే శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యంతో పాటుగా విదేశాల్లో కూడా నూతన గృహము కానీ, విలువైన వస్తువులు కానీ, వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం, విదేశాల్లో ఉన్న వారికి వృత్తి ఉద్యోగాదులు అభివృద్ధి పొందుకునే శుభయోగం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోనూ, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి ఆనందకరమైన అదృష్టయోగం, ధనధాన్య వృద్ధి పొందుకునే శుభయోగాలు, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మత్స్యకాలకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల దొరకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, అలాగే రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనందాది యోగాలు, ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది। వీరికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు। ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును। వృషభ రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। చాలా మంచి అనుకూలవంతమైన సౌఖ్యము, ధనము, ఆరోగ్యము, రోగనాశనం, రుణ విమోచనం, ధనయోగం, ముఖ్యంగా రుణ విమోచనం ద్వారా అంటే ఇవాళ ఒక రకమైనటువంటి రుణ విమోచనం, ఎవరికైనా 5 రూపాయల వడ్డీ కనుక డబ్బులు ఇచ్చేది ఉంటే వాళ్ళకి తీర్చేసేటువంటి అవకాశం, అంటే రూపాయికి ఎవరైనా పాపం మంచి వ్యక్తులు రూపాయికి 1 రూపాయికి వడ్డీకి ఇచ్చేస్తే 5 రూపాయల వడ్డీ దరిద్రం తీరిపోతుంది, చాలా ప్రశాంతంగా అంటే అటువంటి రుణ విమోచనం కూడా కలిగే అవకాశాలు కనబడుతున్నాయి। అలాగే కళాకళ, క్రీడాకళకు అభివృద్ధి, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతు వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ఇంట్లో కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవచ్చు, వివాహాది చర్చల్లో సఫలత పొందుకోవచ్చు, అన్యోన్య దాంపత్యం, సోదర మైత్రి, ప్రేయసిప్రియుల పెద్దల అంగీకారంతో ఒకటవ్వడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, చేనేత, వస్త్ర, దర్జి పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ ఉత్పత్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ, కర్మగరం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలోను, వ్యాయామ సంబంధ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును,
ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు. పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు బలం కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆకస్మిక ధనప్రాప్తి, కార్యసాధన, కొత్త వ్యాపారంలో భాగస్వామిగా మారేటువంటి అవకాశాలు, ఇలా అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహమణిజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు ఆదరణ, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలకి లాభం, విద్యాలయ సంబంధ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చును. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త అయినవచ్చు. లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం. 29 అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి శుభవార్త శ్రవణం, మాతృసౌఖ్యం, ఆనందకరమైన ప్రయాణం, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి పొందుకునే అవకాశాలు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫి లాంటి పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పబడుతోంది. ఒక మంచి వ్యక్తితో పరిచర్యలు పడతాయి. కాదనుకున్న పని పూర్తి చేసుకుంటారు. పెద్దవారి యొక్క సూచనలు, సలహాలు మీకు లాభాన్ని కలిగిస్తుంది. ఆస్తి పంపకాల అనుకూలతలు, నూతన ఉమ్మడి ఆస్తిని వృద్ధిపరుచుకునే అవకాశం. ఇతరుల ఆధీనటువంటి మీ ఆస్తి పాస్తులు మీ స్వాధీనమయ్యేటువంటి శుభతరుణంగా చెప్పబడుతోంది. బంధుమిత్రులతో అనుకూలవంతమైన శుభయోగాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, విద్యాలయ సంబంధ వ్యాపారం, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం బేకరీ నిర్పదాలకి, అలాగే లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చును. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి, కర్మగరం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, స్టూ పరిశ్రమలో లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. ఒక మంచి వస్తువు కొనుగోలు చేసే అవకాశాలు. విలువైన వజ్రాభరణాలు కొనుగోలు చేయడం, విదేశీ ప్రయాణ లాభాన్ని పొందుకోవడం బలంగా కనబడుతోంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, వ్యాయామ సంబంధ వ్యాపారంలో అభివృద్ధి, అలాగే చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి ఉన్నత స్థాయి ప్రయోజనాన్ని పొందుకునే శుభతరుణం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆనందకరమైనటువంటి శుభయోగాలు. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చును. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్ గృహమణ ఏజెంట్లకి అనుకూలత, ఆనంద యోగం. ఇరువంతా మీకు అత్యంత అనుకూలవంతమైన ఆరోగ్యము, ధనము, ఉద్యోగ లాభము, విద్యా లాభము, విదేశయానము, ప్రయాణ లాభం పొందుకుని అదృష్టవంతమైన శుభయోగం చెప్పవచ్చు. మాతృ సంబంధ వర్గం నుంచి శుభవార్త వింటారు. లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చును. ఇరువంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కాస్త అనవసరమైనటువంటి మానసిక వేదన, చికాకు, కొంత ఇతరుల వల్ల మానసికమైనటువంటి ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. అంటే పనులన్నీ కూడా వాయిదా పడడం, అనుకున్న పనులన్నీ ముందుకు సాగకపోవడం, లేనిపోని అవాంతరాలు, అనర్థాలు జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. వస్తువులు చేజారిపోయే అవకాశం, ముఖ్యమైన వ్యక్తుల్ని కోల్పోయే ప్రమాదం కనబడుతోంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, ముఖ్యమైన నేతలు పార్టీలు మారడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం, నియోజకవర్గంలో పేరుకి కదా అవమానాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. తొందరపాటుతనం, అనవసర వ్యక్తులకి ధనము ఇవ్వడం మంచిది కాదు. తిరిగి వచ్చేటువంటి అవకాశం లేదు. ఆరోగ్యం పైన శ్రద్ధ వహించండి. లేనిపోని అవాంతరాలు సృష్టించుకునే అవకాశం కనబడుతుంటే స్వయంకృత అపరాధాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త. నీరసం వల్ల వాహన ప్రమాదం పొందుకునే అవకాశం ఉంటుంది. మద్యపాన సేవన చేయకండి. ప్రభుత్వ అధికారులు సెలవు రోజని చెప్పేసి లంచాలు పుచ్చుకునే ప్రయత్నం చేయకండి. మంచిది కాదు, నష్టాన్ని పొందుకుంటారు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి నష్టం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహనిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల నష్టం. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, వ్యాయామ సంబంధ వ్యాపారంలోను, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం,
కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం బుటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజర్ వారికి బోర్వాల్తో వారికి తోలు రెగ్జిన్ స్టూ పరిశ్రమలో కానీ నష్టము కష్టం. మత్స్యకారులకి ప్రమాదాన్ని పొందుకునే అవకాశం. సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళకూడదు. రొయ్యలు చేపలు చల్ల వారికి కూడా ఇబ్బంది కలిగే అవకాశం. రైతన్న మోసపోయిన అవకాశం కనబడుతుంది. నకిలి విత్తనాల బెడద కూడా ఉండబోతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇతరుల మీద ఆధారపడకూడదు. విద్యార్థులు పరీక్ష మీ పరీక్ష మీరు మాత్రమే రాయండి. ఇతరుల చేత రాయించకండి. ప్రమాదాన్ని పొందుకుంటారు. లేనిపోని అవాంతరాలు చికాకు కనబడుతున్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. తస్మా జాగ్రత్త. ఈ రాశివారిందరూ కూడా వ్యతిరేకమైన ఫలితాలు ఎక్కువ చెప్పబడుతోంది. భగవద్గీత పారాయణం, సూర్యాష్టోత్రం చదవడం, ఆదిత్య హృదయం పారాయణం, గోధుమలు ఎర్రని వస్త్రాన్ని దానంగా ఇవ్వడం, మంచినీళ్ళు ఎవరికైనా దానం ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. మీరు భగవద్గీత పారాయణం తప్పకుండా చేయండి. ఉదయం 6:34 నుంచి 8 గంటల వరకు, తిరిగి 10:18 నుంచి 11:02 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 4-1 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి బంధుమిత్రుల సమాగమం, కొత్త వ్యక్తులతో పరిచయం, ఆర్థిక లాభం, ఆనందయోగం, ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, వేరే రాష్ట్రంలో ఉద్యోగ బదిలీలు పొందుకోవడం, ప్రభుత్వ ఉద్యోగానికి మీరు ఈరోజు ప్రయత్నం చేయవచ్చును. తప్పకుండా మీకు అనుకూలవంతమైన ఉద్యోగ లబ్ధి చేకూరే అవకాశం కనబడుతోంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి కూడా ఉద్యోగం బెంచ్ మీద నుంచి ప్రాజెక్టు వెళ్ళే అవకాశం, ప్రాజెక్టులో ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్ళగలిగే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు కూడా మంచి విద్యా అభివృద్ధి పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బిల్లు శుభవార్త వినవచ్చు. కుటుంబ సౌఖ్యం, ఆనందకరమైన సంతాన వార్తలు వినడం, బంధుమిత్రుల సమాగమం, విందు వినోదాదుల్లో పాలు పంచుకోవడం, కుటుంబ వృద్ధి బాగా కనబడుతుంది. కుటుంబ సంబంధించినటువంటి ఆస్తిపాస్తులని కూడా మీరు పంచుకునే అవకాశం బలం కనబడుతుంది. చాలా మంచి ఆర్థిక వ్యవహారాలు ఉన్నాయి. ఇక వ్యాపారాలు చూసుకుంటే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, వ్యాయామస్థల వ్యాపారం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వ్యాపారదారులకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు ఎగ్జిన్ స్టూ పరిశ్రమలోను, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరుకు అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి మంచి లాభం, వ్యాపార భాగస్వామిగా మారడం, అనుకున్నటువంటి వ్యాపారాన్ని అనుకున్న చోటుకి విస్తరించగలిగిన అవకాశం కూడా కనబడుతోంది. సోషల్ మీడియా శాటిలైట్ లిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకి అనుకూలవంతమైన వ్యాపార వృద్ధి, కార్యసిద్ధి, వాక్చాతుర్యం, అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలత, ఆనంద యోగం, వస్తులాభం, గృహయోగం, వాహన సౌఖ్యం, విద్యాలయ వ్యాపారంలో లాభాలు కలిగించడం, అలాగే సొంత వ్యక్తులతో అనుకూలత శుభయోగాలు, తప్పకుండా ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, ఆర్థిక లాభాలు, అనుకున్నది సాధించగలిగే శుభయోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాక్ యోగం, వాక్ చాతుర్యం, ఇతరులని ఆకట్టుకునేటువంటి మాటలు మాట్లాడటం, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఆర్థిక లాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, విద్యాలాభాన్ని పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. ఇంట్లో ఏదన్నా వివాహ సంబంధ వేడుకలు కానీ, సంతాన సంబంధ యోగము కానీ, అన్యోన్య దాంపత్యము, ప్రేయసి ప్రియులు ఒకటవ్వడం జరిగే సూచనలు కనబడుతున్నాయి. వివాద ఆస్తిపాస్తులన్నీ కూడా పంపకాలు సరిగా జరిగిన అవకాశాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కరించబడే శుభతరుణం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాతో వారికి, తోలు ఎగ్జిన్ స్టూ పరిశ్రమలోను, మత్స్యకాలకి మత్స్య సంపద, రొయ్యలు చేపల జరుగు అభివృద్ధి, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, వ్యాయామ సంబంధ వ్యాపారం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం
చాలా మంచి అభివృద్ధిని కలిగించే శుభయోగాలు. అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో స్వర్ణకార వ్యాపారస్తులకి మంచి వ్యాపార వృద్ధి పొందుకోవచ్చు. విద్యార్థిని విద్యార్థుల విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చును అదృష్ట యోగాలకు చెప్పబడుతోంది. రాజకీయ నాయకులు కలిసి వచ్చే అవకాశాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కళాకారుల క్రీడాకారులకి అనుకూలత, ఆర్థిక అభివృద్ధి, కొత్త కాంట్రాక్ట్ లభించేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత, ఆర్థిక లాభాలు పొందుకోవచ్చు. నూతన వాహన యోగం శుభవార్తా శ్రవణాన్ని పొందుకునేటువంటి శుభయోగాలు. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి ఒకటి అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. వస్తు వాహన సౌలభ్యం, విద్యాలయ సంబంధ వ్యాపారంలో లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్సు, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ, వ్యాయామ సంబంధ వ్యాపారం, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి, సినిమా రంగ వ్యాపారంలో నటీ నటులకి, దర్శక నిర్మాతలకి లాభం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి, కొత్త వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన వస్తు వాహన సౌలభ్యం, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవచ్చును. ప్రభుత్వ ఉద్యోగ సంబంధ ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా ఈరోజు మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, అంటే ఈ బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం, వ్యాయామ సౌలభ్యాలను అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తడిమైన వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రుణ విమోచనం, రోగనాశనం, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునే అవకాశం బలంగా కనబడుతోంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం చెప్పవచ్చును. వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కష్టము, నష్టము, అవమానము, దుర్వార్త శ్రవణము, అనవసర వ్యక్తుల వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం. అనవసరమైన ఆర్గ్యుమెంటేషన్లో పాలు పంచుకోకండి. లేనిపోని వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడకండి. ఒకవేళ అవతల వాళ్ళ రహస్యం తెలిసినా మౌనంగా ఉండండి. తొందరపాడతనం, మీరు అనవసరం కంగారు పడడం, మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగించే అవకాశం. ఇవాళ సెలవు రోజే కదని చెప్పేసి ప్రభుత్వ అధికారులు లంచము అనేటువంటి బిచ్చం ఎత్తుకుంటే ప్రమాదంలో పడతారు. జాగ్రత్త, కృష్ణ జన్మస్థానంలో ఉండక తప్పక పోవచ్చు. ఒకవేళ మీరు అలాంటి వాటికి దూరం ఉన్నారనుకోండి, హాయిగా ఆనందకరమైన జీవనం ఉంటుంది. ఇక విద్యార్థిని విద్యార్థులకు కూడా, ఇతరుల మీద ఆధారపడితే నష్టం, స్వయం కృషితో లాభం. అనవసర వ్యక్తులతో ప్రేమ కలాపాలు నష్టాన్ని కలిగిస్తాయి. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు, అనవసరంగా ఇబ్బందులు తెచ్చుకోకండి. గర్భిణీ స్త్రీలు కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వివాహ సంబంధ చర్చల్లో కానీ, వివాహ విషయంలో అగ్రిమెంట్స్లో కానీ మీరు పాలు పంచుకోకపోవడం మంచిది, లేదా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే సోదరులతో, సోదరిమణులతో కంటు మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ఈ వివాదాలు కాస్త ముదిరిపోయే అవకాశం ఉంది. ఈరోజు అటువంటి చర్చలు, అంటే కుటుంబపరమైనటువంటి ఆస్తిపాస్తుల చర్చలు ఈరోజు పెట్టుకోకపోవడం మంచిది. ప్రశాంతంగా ఉండండి. మరునాడు పెట్టుకోండి, మరువారం వచ్చే వారం పెట్టుకోండి, నష్టం లేదు. ఏదేమైనా ఈరోజు మీకు ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. మద్యపాన సేవనం ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇక వ్యాపార విషయంలో భాగస్వామ్య వ్యాపారం అనుమోచన చేసే అవకాశం ఎక్కువ కనబడుతోంది. జాగ్రత్త. అలాగే మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో కూడా సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపచెల్ల వారికి నష్టం. రైతన్నలకు కూడా ఇతరుల మీద ఆధారపడడం, బ్రోకర్ల వల్ల ప్రమాదాన్ని పొందుకోవడం జరుగుతోంది. నకిలీ విత్తనాలు బిడద కావచ్చు, నకిలీ మందులు, ఎరువులు కావచ్చు, మీకు ప్రమాదాన్ని, ఇబ్బందిని, ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ప్రభుత్వ సంబంధ ఆమోదితమైనటువంటి ఈ పెస్టిసైడ్స్ లాంటివి, అంటే ఈ పెస్టిసైడ్స్ అనేవి ఉండకూడదు, సేంద్రియ ఎరువులు మాత్రం వాడండి. ఒకవేళ మీరు వాడుతున్న ప్రభుత్వ ఆమోదమైనటువంటి వాటిల్లో మాత్రమే కొనుగోలు చేయండి, లేకపోతే నష్టపోతారు. అలాగే విద్యాలయ సంబంధ వ్యాపారం,
నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. కళాకళ క్రీడాకళకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు. వ్యాయామ సంబంధ వ్యాపారం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం, అలాగే రైతన్నలకి పంట నష్టం, పూలు పళ్ళు ఏర్పడించే వారికి ఇబ్బందులు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మూతపడే అవకాశాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాదులకి అనారోగ్య సూచన ఎక్కువ కనపడుతోంది. జాగ్రత్త. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలూరు ఎగ్జిన్స్టూ పరిశ్రమల్లో నష్టాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబడే అవకాశం. విలువైన వస్తువులు కానీ, డాక్యుమెంట్స్ కానీ, సువర్ణాభరణాలు కానీ పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. విద్య, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకోవచ్చు. సోషల్ మీడియా, సాటిడెన్స్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కష్టకాలం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబర్ డిపో, బాణసింత కర్మాగారం, టైల్సు, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో నష్టం. రాజకీయ నాయకులకి అవమానాలు. సినిమా రంగంలో తీవ్ర నష్టం. కళాకారుల క్రీడాకారులకి అవమానాలు. వచ్చిన కళా ప్రదర్శనలు రద్దయిపోయేటువంటి ప్రమాదం కనబడుతుంది. జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అవమానం. ఎల్ఐసి మెడికల్ గృహమేజెంట్లకి ఇబ్బందులు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకోని నష్టాలు. దొంగ వైద్యుల బెడద కొడుకుంటుంది, దొంగ జ్యోతిష్కుల బెడద కొడుకుంటుంది. జాగ్రత్తగా ఉండండి. లాటరీల వల్ల, జూదం వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. భగవద్గీత పారాయణం శుభాన్ని కలిగిస్తుంది. ఎర్రని పువ్వులతో, అంటే మందార పువ్వులు కానీ, ఎర్రని గులాబీ పువ్వులతో కానీ దుర్గాదేవిని ఆరాధన, లక్ష్మీదేవి అర్చన చేయండి. చాలా మంచి ప్రయోజనం పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. భగవద్గీత పారాయణం కూడా 3 నుంచి 11 అధ్యాయాలు చదవండి, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 9:07 నుంచి 11:00 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని 9 అంకెల అదృష్టంగా వినియోగించుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి లాభము, ఐశ్వర్యము, విద్య, ఉద్యోగ, వాహన యోగం. విదేశాల్లో విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం. వీసా సంబంధ శుభవార్త వినే అవకాశం. ఇవాళ నిన్న సెలవు స్వామి, ఎలా వస్తాయి అంటే కంపల్సరీగా శనివారం ఆదివారం వీసా ఆఫీస్ ఓపెన్ ఉండాలా? మొన్న నిన్న మీ మెయిల్స్ చూసుకోకపోవచ్చు, వేరే ఊళ్ళో ఉండవచ్చు, వేరే ప్రయాణం ఉండవచ్చు, మెయిల్ చెక్ చేసుకోకపోవచ్చు, ఇవాళ మెయిల్ దొరకవచ్చు మీకు. ఏదైనా కరెంటు పోవచ్చును, లేదా ఏదైనా ఇబ్బంది జరగవచ్చును, ఆ ప్రాంతంలో తుఫాన్ రావచ్చును, కరెంటు లేకపోవచ్చు. ఎగ్జాంపుల్, ప్రమాదమే కాదు, మంచి వల్ల కూడా శుభకార్యంలో ఉండవచ్చు మీరు, కాబట్టి మెయిల్ చూసుకునే టైం లేకపోవచ్చు. ఇవాళ మెయిల్ చెక్ చేసుకుంటారు, దాంట్లో మీకు వీసా అప్రూవల్ రావచ్చు, విదేశీ ప్రయాణానికి టికెట్ కన్ఫర్మ్ అవ్వచ్చు. అంతే తప్ప శనివారం ఆదివారం ఏ పని కాదు అనేటువంటి కామెంట్ అనవసరంగా పెట్టకండి. సో టెన్షన్ పడేటువంటి అవకాశం తీసుకోకండి. ఏదైనా ఈరోజు మీకు ధనము, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, సుఖయోగం, శుభయోగం. ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత, భార్యా భర్తల మధ్య అన్యోన్యత, సోదరులతో సఖ్యత, ఆస్తి పంపకాలలో అనుకూలవంతమైన శుభయోగం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబర్ డిపో, బాణసిద్ధి కర్మాగారం, టైల్సు, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, సోషల్ మీడియా, సాటిజనిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజా ఆదర వ్యాపారంలోనూ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలకి అభివృద్ధి, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కల్పించే లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, అలాగే సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోనూ, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, స్వర్ణకార వ్యాపారస్తులకి, వ్యాయామ సంబంధ వ్యాపారంలోనూ, సినిమా రంగ వ్యాపారంలో కూడా మంచి అద్భుతమైనటువంటి శుభయోగాలు. రాజకీయ నాయకులు కలిసి వస్తుంది, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి మెడికల్ గృహమేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, అలాగే విద్యాలయ సంబంధ వ్యాపారం చేసే వారికి కూడా లాభాలు, ఆనందకరమైన శుభయోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పనిమింటవడం,
ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ మీద ఉన్న ఉద్యోగం ప్రాజెక్టుకు మారడం, ప్రాజెక్టులో ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్ళగలిగే అవకాశం బలంగా కనబడుతోంది. నూతన వాహన యోగం డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, విద్యాలయ సంబంధ వ్యాపారం, వ్యాయామ సంబంధ వ్యాపారం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ, సినిమా రంగ వ్యాపారంలోనూ, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోనూ, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చల్ల వారికి అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, తడి మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారంలో, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో అనుకూలత, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చును, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అదృష్ట యోగం. ధనము, ఆరోగ్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, కుటుంబ సౌఖ్యము, మాతాపితృ సౌఖ్యము, వివాహ యోగ్యత, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి రావడం, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి ఆనందకరమైన శుభయోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారం, నిజంగా చాలా మంచి అనుకూలవంతుల ఫలితాలు. పెద్దవాళ్ళని అనుకరణ, పెద్దవాళ్ళ సూచనలు, సలహాలు మీకు లాభాన్ని కలిగించడం, చిట్ ఫండ్ ఫైనాన్స్ విషయంలో ఆర్థిక ప్రయోజనం, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవచ్చు, అప్పుల బాధల నుంచి బయటపడేటువంటి శుభవార్త వింటారు, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, విద్యా పరిపూర్ణత, ఐఎల్స్, జీఆర్ఈ, టూఫిలెంట్ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే ధనయోగము, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆనందకరమైన శుభవార్త. బంధులాభం, శుభకార్య నిర్వహణ, కృత్రిమ సంతాన వార్తలు వినేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. పోగొట్టుకున్న ఉద్యోగాన్ని కానీ, గౌరవాన్ని కానీ తిరిగి పొందుకుంటారు. విద్యార్థిని, విద్యార్థులకి విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. లాటరీల వల్ల, జూదం వల్ల తప్పక ధనప్రాప్తి ఉంటుంది. అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండుగ అనుకూలత, తప్పకుండా అనుకున్నటువంటి కార్యక్రమాన్ని సాధించుకునే అవకాశాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకునేటువంటి అదృష్ట యోగం. ప్రశాంతమైనటువంటి జీవనం. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకర వ్యాపారస్తులకి, వ్యాయామ వ్యాపారం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చును. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అత్యంత అనుకూలవంతమైన శుభయోగం, చాలా ప్రశాంతమైన కార్యసాధన, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకొని పట్టిందల్లా బంగారంగా మీ పనులు పూర్తి చేసుకోగలిగేటువంటి అవకాశం శుభతరుణంగా చెప్పబడుతుంది. వీరికి అంతా బాగుంటుంది, ఇదంతా బాగుంటుంది, ఈరోజంతా మీకు అనుకూలంగా శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 3-4 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎమరుపాటుగా ఉండాలి. వస్తువులు పోగొట్టుకునే అవకాశం, ముఖ్యమైన డాక్యుమెంట్స్ కూడా పోగొట్టుకునే అవకాశం ఉంది. మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ యొక్క వస్తువుల్ని 1-2 సార్లు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. వీలైతే మీ స్టీరింగ్ మీదనో లేకపోతే మీ యొక్క డాష్బోర్డ్ పైన చెక్ లిస్ట్ పెట్టుకోండి గుర్తుండడానికి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మర్చిపోతారు, దానివల్ల ఇబ్బంది పడే అవకాశం. సరే, డ్రైవర్ మళ్ళీ దింపేస్తాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. ఆ డాక్యుమెంట్స్ కానీ, ఆ వస్తువులు కానీ మీకు తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది, ఉన్న పుణ్యకాలం కాస్త దాటిపోతుంది. అంటే అలాంటి జరిగేటువంటి అవకాశం ఉంది, కనుక జాగ్రత్త. మతి మార్పు వల్ల ధన నష్టం, అనవసర వ్యక్తులకి పూచికత్తుగా సంతకాలు చేయకండి. తల్లిదండ్రుల విషయంలో, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ముఖ్యమైన వ్యక్తులతో కంటు మీకు, అంటే గొడవలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు బయట సమస్య పరిష్కారమయ్యే సమయంలో మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. మీ మాట తీరు వల్ల అవతల వ్యక్తి నష్టాలు పొందుకునే అవకాశం కనబడుతుంది, జాగ్రత్త.
సీనియర్ సిటిజన్స్ మహిళామణులు మోసపోయే అవకాశం. నర్సరి తోటలు పూజా ద్రవ్యపరంలో నష్టం. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, వ్యాయామ సంబంధ వ్యాపారంలోనూ, పెట్రోలియం బేకరీ పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతుల వారికి, తోలూరు ఎగ్జిన్ స్టూ పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబ డిపో, బాణసంచి, కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో నష్టాలు. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి నష్టం. కళాకారుల క్రీడాకారుల ఇబ్బంది. సినిమా రంగంలో వ్యాపార నష్టం. రాజకీయ రంగంలో అవమానాలు. ఎల్ఐసి మెడికల్ గురుమణి జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అవమానాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో నష్టాలు. మత్స్యకారులకి ప్రమాదం. రొజలు, చేపలకి ఇబ్బంది. రైతన్నలకి పంట నష్టం. చాలా జాగ్రత్తగా ఉండండి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అనుకోని రుగ్మతలు, అంటు వ్యాధులు ప్రబలే అవకాశాలు. ఆర్థిక నష్టం. విద్యార్థులు, విద్యార్థి విద్యా నష్టం. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది. జాగ్రత్త. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసర ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఇతరుల మీద ఆధారపడకండి. నష్టము. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. భగవద్గీత పారాయణం 3-8 అధ్యాయాలు చదవండి. అలాగే ఎవరికైనా ఎరుపు రంగు వస్త్రాలని, గోధుమలు దానంగా ఇవ్వడం, కేతుగ్రహ అష్టోత్తరం, రవిగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఉదయం 7:54 నుంచి 9:27 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి. ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.